న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్న జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వెల్లడి. ఇంటర్ ఫలితాల అవకతవకలపై కలెక్టర్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్న పోలీసులు. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామ సమీపంలో గల విలాస్ రాయ్ స్పాంజ్ ఐరన్ కంపెనీలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ అధికారులు, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ సభ్యులు ఆకస్మిక తనిఖీలు. నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో భగ్గుమన్న వర్గ విభేదాలు. అంగన్వాడీ టీచర్లకు బోధనా నైపుణ్యాల మెరుగుదలకై ఇచ్చిన శిక్షణ కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ డి రొనాల్డ్ రోజ్. బ్యాంక్ అధికారులు లబ్ధిదారులకు జారీ చేసిన రుణాలకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్. గురువారం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బ్యాంక్ మేనేజర్లతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ లబ్ధిదారులకు వివిధ స్కీంల ద్వారా అందచేయాల్సిన రుణాలను 100% గ్రౌండింగ్ చేయాలని, బ్యాంకులకు వచ్చిన దరఖాస్తులు ఎన్ని పూర్తయినాయి, ఎన్ని పెండింగ్లో ఉన్నాయో వివరాలు నివేదికలో పొందుపరచాలని, గ్రౌండింగ్ అయిన లోన్ల వివరాలు మరియు ఫోటోలు సమర్పించాలని, వచ్చిన దరఖాస్తులు పెండింగ్లో ఉన్న దరఖాస్తులు ఏ విధంగా చేస్తే త్వరితగతిన పూర్తి అవుతాయో ఆలోచించి తదనుగుణంగా పరిష్కరించి లబ్ధిదారులకు సకాలంలో లోన్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లాలోని అన్ని బ్రాంచ్ల మేనేజర్లు లక్ష్యాలు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం 2019-20 వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ అధికారులు, వివిధ బ్యాంక్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉందని పాలమూరు జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను, పార్లమెంట్ ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమర్థవంతంగా నిర్వహించామని తెలిపారు. అదేవిధంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు. ఎన్నికల సందర్భంగా ఎవరైనా సంఘ విద్రోహ శక్తులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు. పౌరులందరూ జిల్లా పోలీస్ యంత్రాంగానికి సహకరించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. ముసాపేట మండలం వేముల గ్రామంలో ఈ నెల 18న జరిగిన హత్యా కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా నిందితులను జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కృష్ణారెడ్డి, అతని భార్య సత్యమ్మ కుటుంబ కలహాలు, ఆస్తితగాదలతో తన సొంత చెల్లెలు బావను అంతమొందించాలని కృష్ణారెడ్డి పథకంతో దాడి చేయడంతో బావ అక్కడికక్కడే మృతి చెందగా చెల్లి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. కృష్ణారెడ్డి సత్యమ్మలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 10 తారీఖు రోజు వేముల విలేజ్లో, మూసాపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి వేముల విలేజ్లో ఒకటి హత్య కేసు, తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 22/19 అండర్ సెక్షన్ 302, 307 రెడ్ విత్ 34 ఐపీసీ. ఈ కేసులు తిరుపతిగిరి నర్మదా అని కంప్లైనెంట్
ఆమె ఇచ్చిన పెటిషన్ మీదే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము, చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. భూత్పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పాండురంగారెడ్డి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ తీసుకొని డిఎస్పి భాస్కర్ గైడెన్స్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈరోజు ఆ కేసుకు సంబంధించినటువంటి ఇద్దరు నేరస్తులు అక్యూస్డ్ A1 A2, ఫస్ట్ అక్యూస్డ్ పేరు వచ్చేసి అద్దుల కృష్ణారెడ్డి, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. అతని భార్య అద్దుల సత్యమ్మ 47 సంవత్సరం. వాళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేసి ఒక ప్రీ మెడిటేటెడ్ మర్డర్ చేశారన్నమాట. ఈ యొక్క మర్డర్ వెనకాల ఉన్నటువంటి మోటివ్ వచ్చేసి ఫ్యామిలీ డిస్ప్యూట్స్. అద్దుల కృష్ణారెడ్డికి చెల్లెలు ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు. ఓన్ సిస్టర్ సత్యమ్మ అని అదే ఊరికి చెందినటువంటి మధుసూదన్ రెడ్డికి ఇస్తే, ఆ మధుసూదన్ రెడ్డి సత్యమ్మ ఇద్దరు కలిసి చాలా కాలం నుంచి వీళ్ళిద్దరి మధ్యలో ఫ్యామిలీ ల్యాండ్ ప్రాపర్టీస్ మీదే కొన్ని డిస్ప్యూట్లు జరుగుతున్నాయి. ఈ మధ్యలో ఈ చనిపోయినటువంటి మధుసూదన్ రెడ్డి భార్య వాళ్ళు ఇంకా కొంతమంది రిలేటివ్స్ది సపోర్ట్తో పాటు వనపర్తి కోర్టులో వీళ్ళ మీద కేసులు వేయడం జరిగింది. ఆ కోర్టులు ఈవెన్చువలీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ మీదే ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా 1/3 షేర్ ఇవ్వాలి. టోటల్ 7 ఏకర్స్, 20 గుంటా ల్యాండ్ వీళ్ళకి ఉంటుంది. ఈ భూమి నుంచి అందరికీ కూడా 1/3 షేర్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. కానీ ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ల్యాండ్ ఈ షేర్ వీళ్ళకి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, తర్వాత వాళ్ళ చెల్లెలతో పాటు వీళ్ళకి వ్యతిరేకంగా కంప్లైంట్స్ చెప్పించడం, ఇంకా కొన్ని ఫ్యామిలీకి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ వల్ల కొన్ని కాలం నుంచే ఈ అదుల కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఒకలాంటి డిప్రెషన్లో ఉన్నారు. సో ఇది ఇతనికి కూడా పిల్లలు ఉన్నారు, పెద్ద పాప కూడా ఇంకా పెళ్ళి కావట్లేదు. సో ఆర్థిక స్తోమత, కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల ఇది ప్లాన్ చేసి వీళ్ళని లేకుండా చేస్తే ఈ ల్యాండ్ ఇష్యూ అనేది వన్స్ అండ్ ఫర్ ఆల్ సాల్వ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ మర్డర్ ప్లాన్ చేశారు. సో 18 రోజు సాయంకాలం కొంచెం లేట్ ఈవినింగ్లో ఈ డిసీస్డ్ కృష్ణారెడ్డి భార్య మధుసూదన్ రెడ్డి భార్యతో కలిసి వస్తున్నప్పుడు వీళ్ళిద్దరు కూడా, భార్య భర్త అక్యూస్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ప్లాన్ చేసి సిక్కులతో పాటు అటాక్ చేయడం జరిగింది. సత్యమ్మ వచ్చేసి సత్యమ్మ మీద ఈ అక్యూస్డ్ భార్య ఏమైతే ఉందో ఈమె అటాక్ చేసింది. చనిపోయినటువంటి మధుసూదన్ రెడ్డిని అక్యూస్డ్ కృష్ణారెడ్డి అటాక్ చేశారని మాట. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇమీడియట్లీ మా వాళ్ళు అక్కడ సీన్కి వెళ్ళారు. ఇంజర్డ్ని ఇమీడియట్లీ హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. షీ స్టేబుల్ నౌ, బట్ అన్ఫార్చునేట్లీ కృష్ణారెడ్డి మధుసూదన్ రెడ్డి అక్కడ స్పాట్లోనే చనిపోయారు. సో ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్ దీనికి వెనకాల ఉన్నటువంటి మోటివ్ అని తెలిసింది. ఈరోజు ఈ కేసుకి సంబంధించినటువంటి ఇద్దరు అక్యూస్ని మేము కస్టడీలో తీసుకున్నాము. వీళ్ళని జడ్జి గారి ముందు ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, జ్యుడిషియల్ రిమాండ్కి పంపు చేస్తున్నాం. సో ఈ ఒక్క కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ఫ్యామిలీ హిస్టరీ, ఎందుకు ఈ హత్య చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అన్నీ కూడా చాలా చక్కగా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ ఈరోజు వాళ్ళ అరెస్టు ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు సిఐ భూత్పూర్ టీమ్కి, తర్వాత డిఎస్పీ మహబూబ్ నగర్ గైడెన్స్ ఇచ్చినందుకు అడిషనల్ ఎస్పీ గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ కేసీఆర్ ప్రభుత్వం ధ్వంసం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒబేదుల్లా కుత్వాల్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థుల జీవితాలతో చిలగాటమాడుతోందని, అనుభవం లేని సంస్థలకు పరీక్షా పత్రాల మూల్యాంకనను ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. జిల్లా కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 18 ఇంటర్ విద్యార్థులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మరణించారన్నారు. గత 5 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చనిపోయిన విద్యార్థులకు ప్రభుత్వ పరంగా నష్టపరిహారం చెల్లించడంతో పాటుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈరోజు అన్ని వ్యవస్థల్ని వ్యాపారంగా మార్చి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి 18 ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం తప్పిదాల వల్ల వాళ్ళు ఈరోజు మరణించడం జరిగింది. అసలు
ఈ రాష్ట్రంలో ఏ వ్యవస్థ కూడా స్వచ్ఛందంగా పనిచేయడానికి వీల్లేదు. ప్రతిదీ ఈరోజు ప్రైవేటైజేషన్ చేసి చివరకు ఇంటర్మీడియట్ సంబంధించిన పేపర్లు దిద్దడానికి కూడా ఒక ఏజెన్సీని అపాయింట్ చేసి ఆ ఏజెన్సీతో డబ్బుల కుమ్ముకై అధికారులు, అధికార పార్టీ నాయకులు, ప్రధానంగా ముఖ్యమంత్రి గారి కుమార్తె కవిత గారు ఇన్వాల్వ్ అయి ఈరోజు వ్యవస్థను బస్సు పట్టించారు. 4 రోజులు 5 రోజులకెళ్ళి నడుస్తున్నా ఏం పట్టించుకోకుండా నిన్న చూచాయగా ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి ఏదో చేస్తామని చెప్పి మాట్లాడడం సమంజసం కాదు. ఈ వ్యవస్థలో ఎవరు పని వాళ్ళు చేయాలి, వ్యవస్థాపకడ పద్ధతిగా పనిచేయాలి. అటువంటిది ఈరోజు దాన్ని నీరు గార్చి అన్నీ తానికి ఉప్పట్లో పెట్టుకొని విద్యార్థి జీవితాల్లో విద్యార్థులు అనేది ఈ వ్యవస్థలో ఆస్తులు. అటువంటి ఆస్తులు ఇప్పుడే ధ్వంసం చేసి సమాజానికి ఏం సమాధానం చెప్తారని చెప్పి తెలుసుకుంటున్నాం. మిత్రులారా, కనీసంగా ప్రతిపక్ష పార్టీగా మేము కలెక్టర్కు విమర్శనం ఇస్తాము. పరిస్థితి దీనంగా ఉంది. విద్యార్థులు తల్లిదండ్రులు బాధపడుతున్నారు. దాన్ని దక్కించే అవసరం ఉంది. ఈ తప్పిది చేసింది కాబట్టి తప్పకుండా ఆ శాఖ మంత్రిని డిస్మిస్ చేయాలని చెప్పి, ముఖ్యమంత్రి గారు ప్రజలకు సమాపణ చెప్పి దాన్ని సరిదిద్దాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తూ ముందుకెళ్తుంటే పోలీసులు జులుం వహించి కనీసం మా కలెక్టర్ను కలిసే అవకాశం ఇవ్వలేదు. అంటే ఈ సమాజంలో ఎవరేం చెప్పుకోవద్దు, ఎవరేం మాట్లాడద్దు, ఎవరిని అడగొద్దు, వాళ్ళు ఏం చేస్తారు చేయాలని చెప్పి ఒక నిర్ణయంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని ఈరోజు ముక్తఖండంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్ ఈరోజు ప్రధానంగా జగదీష్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిని తక్షణంగా డిస్మిస్ చేయాలి, అది మీద క్రిమినల్ కేసు చర్యలు తీసుకోవాలి, ఆయన క్రిమినల్ కేసు విచారించి అరెస్ట్ చేయాలి. దాంతోపాటు ఏ కంపెనీకి అయితే వాళ్ళు ఇచ్చిందో ఆ కంపెనీ టోటల్గా బర్త్లప్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఏ రకంగా అయితే ముఖ్యమంత్రి గారు నన్ను ప్రకటించారో తొందరలోనే అందరికీ రీవాల్యుయేషను, అలాగే వాళ్ళకు ఫీజులు లేకుండా ఎగ్జామ్స్ రాయించే అవకాశం ఇవ్వాలి. దానికి తోడుగా చనిపోయిన విద్యార్థులకు ఏ సమాధానం చెప్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్స్గ్రేషనే కాదు, నెక్స్ట్ ఇటువంటి దుర్ఘటన జరగకుండా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరోసారి ఈ వ్యవస్థను బస్టుపరిచిన అందరినీ కూడా అందరినీ క్రిమినల్ కేసులు కొట్టుకుంటూ ఈ ప్రభుత్వం సిగ్గుండాలి. ఈ ప్రభుత్వం ఇంతమంది విద్యార్థుల బలిదానాలు తీసుకుని గతంలో తెలంగాణ పేరుతోటి ఉద్యమకార బలిదానం తీసుకుని ఈరోజు కుర్చీలో కూర్చుండ్రు, అలాగే ఈరోజు విద్యార్థులు బలిదానం తీసుకున్నారు కాబట్టి ప్రజలు క్షమించాలని చెప్పి తెలుసుకుంటున్నాం. సుమారు 12 లక్షల మంది ఇంటర్మీడియట్ పరీక్ష రాయడం జరిగింది. ఆ 12 లక్షల మంది రాసినటువంటి పరీక్షా ఫలితాలు వెల్లడించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి ఇవాళ 18 మంది చిన్నారులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికంతటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించి, విద్యాశాఖ మంత్రి గారు బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని ఇవాళ మా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించి డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకు ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలంటే, ఇవాళ ఇంజనీర్ల సూచన మేరకు కాంట్రాక్టర్లు కట్టినటువంటి కాళేశ్వరమేమో ముఖ్యమంత్రి గారి గొప్పతనమాట. మరి ఇవాళ ఇంటర్మీడియట్ అధికారులు కేటీఆర్ గారి దోస్తుకి ఇచ్చినటువంటి గ్లోబరీనా సంస్థ చేసిన నిర్వాహకం వల్ల 18 మంది చనిపోతే మరి అది కేసీఆర్ గారి బాధ్యత కాదా? ఒక్కసారి తెలంగాణ సమాజం కూడా గుర్తించాలి. ఇవాళ 12 లక్షల మందిలో 20,900 మంది మా యొక్క మార్కులలో అవకతవకలు జరిగినాయని ఇంటర్మీడియట్ బోర్డు కడికి చెప్పుకుందామని వస్తే అక్కడ వచ్చినటువంటి విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను అరెస్ట్ చేసినటువంటి పోలీస్ యంత్రాంగం ఇవాళ వారి పట్ల ఒక డిమాండ్ను తీసుకెళ్లి కలెక్టర్ల దగ్గరికి వెళ్తుంటే మా పార్టీని కూడా అరెస్ట్ చేయాలని చూడడం చాలా వరకు తప్పిదమైన చర్యగా నేను భావిస్తూ ఉన్నాను. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిజీజి అనే ఒక సంస్థకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థకు అప్పజిస్తే ఒక్కరోజు కూడా ఒక తప్పిదం జరగలేదు. మరి అటువంటి సంస్థను తప్పించి కేటీఆర్ గారి స్నేహితుడైన జిఎస్ఎన్ రాజ్ ఆధ్వర్యంలో నడిచే గ్లోబరీనా కంపెనీకి ఈ యొక్క ఇంటర్మీడియట్ సంస్థను అప్పగించడం జరిగింది. మరి వారు చేసినటువంటి పొరపాటుకు ఈరోజు వేలాది మంది స్టూడెంట్స్ మార్కులు లేక
ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు, నేను ఒకటే కోరుతా ఉన్నా, 7 రోజుల కింద రిజల్ట్స్ వచ్చి మొదటి రోజు 3 విద్యార్థులు చనిపోతే మీరు కనుక అదే రోజు స్పందించింటే మిగతా 14 మంది ఈరోజు ఆత్మహత్య చేసుకునేవారు కాదు. సుమారు 18 మంది చనిపోయిన తర్వాత మీరు తాఫీగా వచ్చి ఇవాళ భరోసా ఇస్తుంటే ఎవరు కూడా నమ్మకం కలగడం లేదు. హరికృష్ణ గారు చనిపోతే అర్ధగంటలో వారి ఫ్యామిలీని ఓదార్చి కుటుంబానికి అండగా ఉంటారన్న ముఖ్యమంత్రి గారు 18 మంది పిల్లలు చనిపోతే వారి కుటుంబానికి భరోసా ఇచ్చే తీరిక లేదా అని చెప్పేసి ఇలా తెలంగాణ సమాజం అడుగుతూ ఉంది. కాబట్టి విద్యాశాఖ మంత్రి గారు కూడా ఒక ఫెయిల్ అయినటువంటి విద్యాశాఖ మంత్రి. మీకు అందరికీ తెలుసు, 2014లో జగదీశ్వరరెడ్డి గారిని విద్యాశాఖ మంత్రి పెడితే 2016లో లండన్లో ఉన్న ఆయనకు తెలియకుండా ఆయన వీకేయడం జరిగింది. ఎందుకు వీకేసిందని ముఖ్యమంత్రిని అడిగితే అసమర్థుడు, పని చేయలేకపోయిండు, విద్యాశాఖను సరిదిద్దలేకపోయిండు కాబట్టి తీసేసినన్న ముఖ్యమంత్రి. మరి అదే మంత్రిని, వ్యక్తిని ఈ కొత్త ప్రభుత్వంలో ఎలా విద్యాశాఖ మంత్రి చేసిండని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి అసమర్థులైనటువంటి సీఎం గారు, విద్యాశాఖ మంత్రి గారు అప్పనంగా తన ఫ్రెండుకు నిబంధనలు సడలించి 12 లక్షల మంది విద్యార్థుల పేపర్లు దిద్దే సంస్థకి ఇవ్వాల్సిన నిబంధనలు ఉంటే 3 లక్షల పేపర్లు దిద్దిన నిబంధన ఉన్నటువంటి సంస్థకు అప్పగించడం ఫెయిల్యూర్గా భావించి కేటీఆర్ గారు కూడా బాధ్యత వహించి 3 రాజీనామా అయ్యాలని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో గల బిలాస్ రాయ్ స్పాంజ్ ఐరన్ పరిశ్రమలో ప్రబలుతున్న కాలుష్యం గురించి అదే గ్రామానికి చెందిన అనిరుద్ధ్ రెడ్డి గ్రీన్ ట్రిబ్యునల్ కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రీన్ సిగ్నల్ బోర్డు, తెలంగాణ రాష్ట పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు బిలాస్ రాయ్ స్పాంజ్ ఐరన్ పరిశ్రమను తనిఖీ చేయడానికి వచ్చారు. గత సంవత్సరంలో జరిగిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీటింగ్ అటెండ్ అయిన అనిరుద్ధ్ రెడ్డి ఇక్కడ జరుగుతున్న కాలుష్యం గురించి ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులో కేసు వేయడం జరిగింది. దీని మీద విచారణ చేయడానికి వచ్చిన గ్రీన్ ట్రిబ్యునల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫిర్యాదుదారుడికి ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా కంపెనీని సమీక్షించడానికి వచ్చారని తెలిపారు. రంగారెడ్డిగూడెంలో గల బిలాస్ రాయ్ స్పాంజ్ పరిశ్రమ వల్ల గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల పరిధిలో చాలా పొల్యూషన్ జరుగుతుందని, రంగారెడ్డిగూడ గ్రామంలో రాత్రిపూట 6 బయట పడుకునే అవకాశం కూడా లేదని అనిరుద్ధ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు గ్రీన్ ట్రిబ్యునల్ గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం కంపెనీని ఇక్కడి నుంచి తరలించే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని, లేని పక్షంలో కంపెనీని తగలబెట్టడం కోసం వెనుకాడబోమని అనిరుద్ధ్ రెడ్డి తెలిపారు. Inspecting that the factory is not running properly. There is no, there in your meters it will not show that pollution is there. Fact raa sir, we machine the pollution chupedi podu pollution raadu raadu vastadi mee cheppochina variki mee anni budgets kon pettukuntaru ochi mee land for surprise your tickets might not be available. So you might have got a ticket, you might have landed, the time you have landed they might have got the information that you have. Now is enough to communicate. I came in Bangalore from Hyderabad. For 1 hour, he will be here before you only. 1 hour enough. Ma'am, I trust you. Ma'am, we trust you. We trust you. You do your best. Yes. You project the report, whatever it is over here. But our feeling is, ma'am, I'm fighting with the national pain tribunal from last 1.5 years. Ma'am, you should understand my pain and my village people's pain also, ma'am. Ma'am, we are complaining. The report comes saying there's no pollution. When we are sleeping, the pollution is falling on us. If you go up to 1 kilometer, up to 2 kilometers, ma'am, I will show you today, you touch any tree, ma'am, any tree, your hand will become black. That I saw you. Forget about the factory. ఈ బిలాస్ రాగ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ గుండపొట్టపల్లి గ్రామం రాజాపూర్ మండలము. ఈ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం వల్ల దాదాపు 3 కిలోమీటర్ వరకు ప్రతి ఒక్కరికి హానికరంగా వీళ్ళు ఎయిర్ పొల్యూషన్తో వల్ల మొత్తం ఇక్కడ గ్రామాలన్నీ దెబ్బతిన్నాయి. అయితే గత సంవత్సరం నెల నుంచి మేము గ్రీన్ ట్రిబ్యునల్లో కోర్టుకి ఆశ్రయించి అక్కడ ఈ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్న ప్రజలని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే దానికన్నా ముందు చాలాసార్లు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, దానికన్నా ముందు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్నిసార్లు వెళ్ళినా కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎవరు ఇక్కడికి వచ్చినా కానీ ఇన్స్పెక్షన్కి వాళ్ళు
యజమాన్యానికి ముందే చెప్పి ఒక రోజు ముందు మేము వస్తున్నాము చెక్కింగ్కి, మీ నార్మ్స్ ప్రకారం రన్ చేయండి, మేము ఏ మిషన్స్ పెట్టినా కానీ ఎయిర్ పొల్యూషన్లో మాత్రం రూల్స్ ప్రకారమే ఉండాలని చెప్పి వాళ్ళకి చెప్పి ఇక్కడ వచ్చి చెక్ చేయడం జరుగుతుంది. అయితే మేము ఎప్పుడు కంప్లైంట్ చేసినా కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ హెడ్ ఆఫీస్ మీటింగ్కి వెళ్ళడం జరిగినప్పుడు, కమిటీ మీటింగ్కి ఎప్పుడు చూసినా కానీ ఇక్కడ పొల్యూషన్ లేదంటున్నారు. కానీ మీరు చూస్తే దాదాపు 3 కిలోమీటర్ల వరకు ఇక్కడ పొల్యూషన్ వల్ల ఇక్కడ మామిడి చెట్లు కానీ పూతలు కూడా రావడం జరుగుతలేదు. నీళ్లు తాగాలని ఓపెన్ వెల్స్లో ఉంటే కూడా ఆ నీళ్ళపైన కూడా ఈ డస్ట్ పడి ఆ నీళ్లు కూడా తాగలేక ప్రజలు ఇక్కడ అంతా ఇబ్బంది పడుతున్నారు. అయితే సంవత్సరంన్నర ముందు నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కేస్ అప్లికేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు 2 మంత్స్ నుంచి 3 మంత్స్ వరకు క్లోజర్ జరిగింది. జరిగిన తర్వాత ఏవైతే కండిషన్స్ పైన క్లోజ్ చేసినారో ఆ కండిషన్స్ ఒకటే కండిషన్ పైన మేము కొట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రము సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు ఏం చెప్పినారంటే 1 కిలోమీటర్ లోపల స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ రెడ్ కేటగిరీ ఏది ఉన్నా కానీ ఆ కంపెనీ షిఫ్ట్ కావాలని 2008లో ఆర్డర్స్ ఉంది. అది మేము ట్యాంకర్లతో నీళ్ళంతా దొంగతనంగా తెచ్చి రాత్రంతా ట్యాంకర్ నీళ్లు పెట్టి ఇక్కడ పొల్యూషన్ లేకుండా చూపించాలని అనుకున్నారు. మాకు ఇన్ఫర్మేషన్ తెలంగాణ మేము ఇక్కడ రావడం జరిగింది. మేము వచ్చి ప్రశ్నిస్తుంటే ఇక్కడ లోకల్ పోలీసు, ఇంకా మీకు ఆశ్చర్యం ఏంటంటే లేడీ పోలీసు, లేడీస్ అందరు వచ్చినారు గ్రామస్తులు అడిగేదానికి పొల్యూషన్ ఉందని చెప్పి. వస్తే వాళ్ళని భయపడేయాలని లేడీ పోలీసులను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మేము ఒకటే స్టేట్ గవర్నమెంట్ ఒకటే అడుగుతున్నాం. కేటీఆర్ గారు ఏమో ఎప్పుడు పొల్యూషన్ ఉంటే మాత్రం బంద్ చేయాలి, తెలంగాణ గ్రీన్గా ఉండాలి అని అనేటప్పుడు మళ్ళీ ఈ ఫ్యాక్టరీ మీ పొల్యూషన్ బోర్డుకి ఎందుకు కనిపిస్తలేదని నేను అడుగుతున్నాను. ఏమన్నా అడుగుతే అలా రివోక్ చేసుకున్నారు. మాకు న్యాయమైన రిపోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వీళ్ళు అందజేయాలి, లేకుంటే మాత్రము నేను ఈరోజు చెప్తున్నాను ఏమైనా కానీ ఇక్కడున్న ప్రజలు 5,000 మంది 6,000 మంది దీనివల్ల ఎఫెక్ట్ పడ్డారు. ఒకవేళ న్యాయం జరగకుంటే మాత్రము ఈ ఫ్యాక్టరీని నేనే కాల్ చేస్తాను. ఏమన్నా కానీ ప్రజల కోసం జైలుకి పోయేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, ఫ్యాక్టరీని మాత్రం కాల్ చేస్తాను. లేకుంటే న్యాయపరంగా ఏదైతే ఈ ఫ్యాక్టరీ షిఫ్ట్ కావానో ఆ ఆర్డర్స్ అన్న మాకు ఇప్పివ్వండి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వర్గాలకు టీఆర్ఎస్ పార్టీ బీఫారాల పంపకాలలో తమకు బీఫారం ఇవ్వాలని ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఆయన వర్గానికి చెందిన వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో కుడికిల్ల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ బీఫారం పిచ్చయ్య అనే అభ్యర్థికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఇంటి ముందు బంగారయ్య అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. బిచ్చయ్యకు చెందిన వ్యక్తులు ఎమ్మెల్యే ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. అయితే బీఫారాల పంపకాల్లో భాగంగా జూపల్లి కృష్ణారావు వర్గానికి చెందిన వ్యక్తికి బీఫారం కేటాయించడంతో బిచ్చయ్య వర్గం నిరసన చేపట్టింది. తమకే పార్టీ బీఫారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కుడికిల నుంచి ఎంపీ చేపట్టిన నాకు హర్షవర్ధన్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి భార్య విజయమ్మ గారు మాకు మాట ఇచ్చిండ్రు. ఆ ప్రకారంగానే నేను టీఆర్ఎస్ నుంచి నామినేషన్ తీయడం జరిగింది. ఒకటి లోపం ఏంటంటే కుడికిలలో జెడ్పీసీ కృష్ణారావు వర్గానికే ఇచ్చిండ్రు, ఎంపీటీసీ కూడా కుడికిల వర్గానికి రఘుపతి వర్గానికి ఇచ్చిండ్రు. మేము ఇన్ని రోజులు ఆయన ఎమ్మడి హర్షవర్ధన్ సార్ ఎమ్మడి నుండి పనిచేస్తే మాకు ఈరోజు అన్యాయం చేసే మూమెంట్ ఉంది కాబట్టి మాకు బాధ అనిపించి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మాకు ఎంపీటీసీ టికెట్ కావాలి, ఎంపీటీసీ బీఫారం మాకు ఇవ్వాలి, మేము పోటీలో ఉంటాం, ఖచ్చితంగా గెలిపించుకొని మళ్ళీ మీ ఇంటికి వస్తారని కూడా మేము వాగ్దానం ఇచ్చినాం. అయినా కూడా ఆయన కొంచెం ఇంకా గంటాగండి అని చెప్పి కొంచెం చెప్పడం జరుగుతుంది. ఇంకా గంటాగండి అని చెప్పి విజయమ్మ తారా లెర్నింగ్ సొల్యూషన్ సంస్థ వారి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు బోధనా నైపుణ్యాల మెరుగుదలకై ఇచ్చిన శిక్షణ కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ డి రొనాల్డ్ రోజ్ గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, మీరు శిక్షణలో నేర్చుకున్న విషయాలను పిల్లలకు అర్థమయ్యే విధంగా కథల రూపంలో చెబితే వారికి బాగా అర్థం చేసుకుని వాటిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని, ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలకు బోధించే రీతిలో మీరు కూడా అంగన్వాడీ పిల్లలకు బోధిస్తే వారి తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారని, ప్రైవేట్ పాఠశాలలో నేర్పే విధానంలో అంగన్వాడీ కేంద్రాలలోనే పిల్లలకు కూడా నేర్పిస్తే ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలలోనే చేర్పించే అవకాశం ఉంటుందని, పిల్లలకు యూనిఫామ్ బొమ్మల పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. తారా లెర్నింగ్ సొల్యూషన్ సంస్థ తరపున అనురాధ పచ్చనూరి, ప్రభా సత్యరాజు అంగన్వాడీ టీచర్లకు శిక్షణను ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం శిక్షణను పూర్తి చేసుకున్న అంగన్వాడీ టీచర్లు వారి అనుభవాలను కలెక్టర్తో పంచుకున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్లను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ సమావేశానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖాధికారి శంకరాచారి, తారా లెర్నింగ్ సొల్యూషన్ సంస్థ డైరెక్టర్ మధురెడ్డి, బిజినెస్ హెడ్ ఫసీహా ఖాదర్, డైట్ కళాశాల ప్రిన్సిపల్ సువర్ణలత, అంగన్వాడీ టీచర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మా జిల్లాలో 1889 అంగన్వాడీ సెంటర్లు నడుస్తున్నాయి. దాంట్లో 153 మినీ అంగన్వాడీ సెంటర్లు బాగా నడుస్తున్నాయి జిల్లా లోపల. వీటికంతా కూడా మేము ఈ మెడికల్ కిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. మెడికల్ కిట్స్ లాస్ట్ మంతే మేము త్రో జేసీ గారి అప్రూవల్తోన ప్రొక్యూర్మెంట్ చేశాము. ఒక్కొక్క ప్రీ స్కూల్ కిట్టు 1500 రూపాయలు ఉంటుంది మెడికల్ కిట్టు. దాన్ని మనము 1490 రూపీస్కు జేసీ గారు ప్రొక్యూర్ చేయడం జరిగింది. అది మెయిన్ అంగన్వాడీ సెంటర్లకు 1490 రూపీస్లో ఒక మెడికల్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. అదే మినీ అంగన్వాడీ సెంటర్స్కు 750 దాని కాస్టు, 740 రూపీస్కు మేము అది ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన జిల్లాకు అన్నీ చేరుకున్నాయి. అన్ని అంగన్వాడీ సెంటర్లకు కూడా నిన్నటితో అన్ని మనము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 7 ప్రాజెక్టులకు కూడా 153 మినీ సెంటర్స్, మిగతా అన్ని మెయిన్ అంగన్వాడీ సెంటర్లు చేయడం జరిగింది. దాంట్లో ఒక 9 ఐటమ్స్ ఉంటాయి. ఆల్పండ జలం అంటే నులి పురుగుల మందుల మెడిసిన్ అనుకోండి, శాఫ్రోమైసిన్ ఆయింట్మెంట్ ఏదైనా దెబ్బలు తగిలిన అట్లా పిల్లలకు కావలసిన అన్నీ ఒక 9 ఐటమ్స్ మెడికల్ కిట్లు అన్నీ ఉంటాయి. టీచర్ ఎప్పుడు ఎవరికి అవసరం ఉన్నా బ్యాండేజు ఇవన్నీ కూడా దాంట్లో అన్ని ఐటమ్స్ ఉంటాయి. కనుక ఈ ఐటమ్స్ అన్నీ కూడా పిల్లలకు ఎప్పటికీ యూజ్ చేస్తారు. ఎవరి ఎవరు ఇవి సప్లై అవుతుంటాయి. ఈ ఇయర్కి గాను మనకు మొన్న సప్లై అయినాయి. అందరూ అన్నీ సిడిపిఓ కొడడం జరిగింది. సిడిపిఓలు కూడా మీన్ టైం సూపర్వైజర్ల ద్వారా ఆల్ ప్రాజెక్ట్ మీటింగ్లో అనుకోండి అన్ని అంగన్వాడీ సెంటర్లకు టీచర్ల ద్వారా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కిట్లు కూడా రేపు నుంచి అన్ని సెంటర్లు అవైలబుల్ ఉంటాయి. అవన్నీ కూడా అవసరం వచ్చినప్పుడు యూజ్ చేస్తారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు, మా డైరెక్టర్ మేడం గారు రాష్ట్ర ప్రభుత్వం నుండి మనకు సప్లై చేయడం జరిగింది. గర్భిణీస్త్రీలకు ఎవరికైనా కూడా ఈ మెడికల్ కిట్ వాళ్ళకు, ఒక గర్భిణీస్త్రీలకు ఏదైనా ఏల్ కట్ అయిపోయింది, దే కెన్ యూజ్ దట్. అట్లా ఎవరికైనా మనకు వచ్చే అందరు బెనిఫిషియరీస్కు ఈ మెడికల్ కిట్ ఉపయోగంలో ఉంటుంది. ఎవరికి ఏది కావాలన్నా అది వాడతారు. నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా కొల్లాపూర్ వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. దోమతెర వాడాలని నిర్లక్ష్యం వహిస్తే రోగాలతో పస్తులు ఉండాల్సి వస్తుందని, దోమకాటు వలన అనేక ప్రమాదకర రోగాలు ప్రబలే అవకాశముందని తెలిపారు. చిన్న దోమ మనిషిని కూల్చివేస్తుందని పేర్కొన్నారు. మలేరియా రాకుండా నివారణ ఒక్కటే మంచి మార్గమని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, దోమలు పెరగకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ ఏరియా వైద్య సిబ్బందితో పాటు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలో ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా పాన్గల్ వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాన్గల్ ఏరియా వైద్య సిబ్బందితో పాటు అక్కడి ప్రజలు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం నీటి నిల్వలు దోమలకు ఆవాసాలు, ఉపయోగించు దోమ తెర, దోమ కాటుకు వారి అడ్డు తెర, దోమకాటు పెనుమొప్పు దోమకాటు వద్దు, దోమ తెరముద్దు దోమకాటు వద్దు, దోమ తెరముద్దు స్వచ్ఛ భారత్ పాటిద్దాం, మలేరియాను నివారిద్దాం, స్వచ్ఛ భారత్ పాటిద్దాం, మలేరియాను నివారిద్దాం. పట్టు పట్టు సాగుతుంది.
రోజు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మనము బాంజల్ గ్రామం లోపల ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పానగల్ గ్రామం లోపల మనం మలేరియా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలకు మనము ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి. అదేంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పడి ఇప్పటికి 71 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి మనము ఈ మలేరియా నిర్మూలన దినోత్సవాన్ని మనం ఫిబ్రవరి 25వ తారీఖు నాడు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం ప్రతి సంవత్సరము ఒక ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. ఆ విధంగా ఈ సంవత్సరం కూడా మనము ప్రజలకు తెలియపరిచింది ఏంటనంటే మలేరియా నివారణ అనేది అందరి బాధ్యత. దీని లోపల మలేరియా రహిత సమాజము నాతోనే ప్రారంభం అనే దాని గురించి మనము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరూ మలేరియాను మనము అర్థం చేసుకొని మలేరియా ఏ విధంగా వస్తుంది, మలేరియా లక్షణాలు ఏంటివి, మలేరియా వస్తే ఏం చేయాలి, మలేరియా ఏప్రిల్ నెలలో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులందరూ 2-3 రోజుల పాటు సేద తీరిన తర్వాత పట్టణంలో వివిధ రకాల కోర్సులు నేర్చుకోవడంతో లేదా కళల పట్ల ఉన్న ఆసక్తితో విద్యార్థినులు భరతనాట్యం, కూచిపూడి అలాగే వెస్ట్రన్ డాన్స్ శిక్షణ తరగతులలో హడావిడిగా గడిపేస్తున్నారు. జడ్చల్ల పట్టణంలోని వివిధ పాఠశాలల్లో కరాటేకు అలాగే ఫైన్ ఆర్ట్స్తో పాటు అక్షరా స్కూల్లో కూచిపూడి శిక్షణ తరగతులు బిందుమాధవి చే నిర్వహిస్తున్నారు. చదువులతో హడావిడిగా ఉండే చిన్నారులు వేసవిలో కళల పట్ల అవగాహన పెంచుకుని మానసిక ఉల్లాసంతో పాటు కళా నైపుణ్యం పెంచుకుంటున్నారు. జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్న జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వెల్లడి. ఇంటర్ ఫలితాల అవకతవకలపై కలెక్టర్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్న పోలీసులు. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామ సమీపంలో గల విలాస్ రాయ్ స్పాంజ్ ఐరన్ కంపెనీలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ అధికారులు, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ సభ్యులు ఆకస్మిక తనిఖీలు. నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో భగ్గుమన్న వర్గ విభేదాలు. అంగన్వాడీ టీచర్లకు బోధనా నైపుణ్యాల మెరుగుదలకై ఇచ్చిన శిక్షణ కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ డి రొనాల్డ్ రోజ్. ఇవి ఇవాళ్టి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.